ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు సింగిత శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు బుధవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ధరణి కోటలను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే రికార్డులలో నమోదు చేయాలని, అదేవిధంగా పోడు బొమ్మల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కలిసి ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. పూర్తి స్థాయిలో రైతుల పట్ల వివక్షకు గురి చేస్తుంది. ధరణి రిపోర్టర్లో ధరణి లోపల ఉన్నటువంటి లోపాల మూలంగా రైతులు కూడా వాళ్ళ భూమి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. కాబట్టి ఆ యొక్క ధరణిని రద్దు చేయాలని, మన అదేవిధంగా రైతు రుణమాఫీ 100,000 రూపాయలు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ వెంటనే నెరవేర్చాలని, రైతులను ఎన్ని రకాలుగా నిన్న వచ్చినటువంటి ప్యాడీ సెంటర్ల లోపల కూడా 43 కిలోల నర వరకు కూడా రైతుల దగ్గర మిల్లర్లు దోపిడీ చేయడం జరుగుతుంది. ఏ రకంగా చూసినా కానీ రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కాబట్టి దాని లోపల దానిపైన నిరసనగానే ఈరోజు పిసిసి పిలుపు మేరకు ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యం లోపల ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జయ కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో రైతులు పడుతున్నటువంటి వేదనల గురించి, ఈ యొక్క రైతులు పడుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరచి రైతులను తుంగలో తొక్కేటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఈరోజు 30వ తారీఖు నాడు ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చడంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నియోజకవర్గం పక్షాన జిల్లా అధ్యక్షులు గారు మేమందరం కూడా కలిసి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 6 డిమాండ్లను ఏవైతే ధరణి పోర్టర్ను వెంటనే రద్దుపరచాలి, పోడు భూములకు హక్కు కల్పించాలి, తీసుకున్నటువంటి అసెంట్ భూములను వెంటనే వారికి అప్పగించి వారికి భూమి హక్కు పత్రాన్ని ఇవ్వాలి, ఏదైతే రైతుకు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ రుణమాఫీని వెంటనే చేయాలి, ప్రతి ఒక్క భూమి 2006లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నదో, అప్పుడు ఇచ్చినటువంటి భూమి జీవో ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ కొనసాగించాలనేటువంటి డిమాండ్లతో, ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు ఆర్డీఓ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ఆర్డీఓ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ విన్నవించేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఇది వెంటనే మీరు చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన కానీ ప్రజల పక్షాన ఉండి ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలు వాయిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి మీ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీ ద్వారా, ఈ యొక్క ఆర్డీఓ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క 6 ప్రధానమైనటువంటి డిమాండ్లను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.